సామాన్యంగానే బీజేపీను బీఆర్ఎస్ ఒకటైపోయారు, కేసీని పక్కదోవ పట్టించారు అనే టాక్స్ మామూలుగా ప్రజల్లో వచ్చాయి. ప్రజల్లో అంటే అనుమానాలు వస్తాయి. ఇవన్నీ మొదటి నుంచి కాంగ్రెస్ అలాంటి అభియోగం చేస్తూ ఉంటుంది కాబట్టి, అపోజిషన్ అలాంటి విషయాలు మాట్లాడుతుంటుంది కాబట్టి కొంత అనుమానాలు వచ్చాయి. ఒకటయ్యారేమో, డైల్యూట్ చేశారేమో కేసీని అన్న విషయం. కానీ తర్వాత ఆయన వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ చూసిన తర్వాత కూడా అది నిజంగా మాట్లాడితే వాట్సాప్ మెసేజ్లు చాలా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్. అది నెయ్యి నెయ్యి రూపంలో మాట్లాడుకోవడం, ఒక కోడ్ వర్డ్స్ మాట్లాడుకోవడం, కానీ అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నా కూడా దానికి తగ్గ యాక్షన్ మనకు కనపడలేదు. దాన్ని ఏదో పక్కన పెట్టి ఒక కన్సిడర్ చేశారు అంతే. కానీ నిన్న వేసిన థర్డ్ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో, ఇది మళ్ళీ ఒకసారి కేసు మొత్తాన్ని మళ్ళీ లైన్లోకి తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తోంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈవిడ మీద ఎందుకు అంత అగ్రెసివ్గా యాక్షన్ తీసుకోవట్లేదు అన్న దాని మీద మహిళ అన్న అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉండే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసేసారు, ఇంతవరకు బెయిల్ రాలేదు ఆయన్ని, ఎప్పటికప్పుడు రిమాండ్ అది పోస్ట్పోన్ అవుతూనే వస్తుంది ఏదో డేట్ చొప్పున. ప్లస్ నిన్న మొన్న ఇద్దరికి బెయిల్ వస్తే వాళ్ళని మళ్ళీ బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి మళ్ళీ సిబిఐ వెళ్ళి కోర్టులో దాఖలు చేసిన సందర్భాలు కనబడుతున్నాయి. అంటే ఏ వ్యక్తి కూడా, ఈ కేసులో ఉన్న ఏ వ్యక్తి కూడా అంత ఫ్రీగా బయటకు వచ్చి అరెస్ట్ కాకుండా ఉండటమో, లేదంటే విచారణలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటమో జరగలేదు. మన ఆంధ్రప్రదేశ్లో చూసినా కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా జైల్లోనే ఉన్నారు. సో అందరి మీద సీరియస్గానే యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం ఆచితూచి అడుగు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం ఆవిడకున్న పదవి అని నేను అనుకోను. ఆవిడకి ఎమ్మెల్సీ కాబట్టి చేస్తున్నారని అనుకోండి. డిప్యూటీ సీఎం కన్నా ఎమ్మెల్సీ ఇదేం కాదు. సీఎంనే పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు దానికన్నా పెద్ద ఇదేం కాదు. కానీ ఒక మహిళ అన్న దాని మీద పకడ్బందీగా మళ్ళీ క్వశ్చన్ చేయించుకునే విధంగా లేకుండా ఈడీ ఎవరు కూడా ఎందుకు చేశారు ఇలా అని అనకుండా అన్నీ పకడ్బందీగా జాగ్రత్తగా చూసుకొని అడుగులేస్తోందేమో అన్నట్టుగా అనిపిస్తోంది. ప్లస్ ఆ డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులు ఎక్కడ పెట్టారు, ఏం చేశారు అన్నవి కూడా వాళ్ళు తీస్తున్నారు. తీసి వచ్చిన డబ్బులు ఏమైపోయా అన్నది కూడా ఒక బలమైన ఆయుధం అవుతుంది వాళ్ళకి. అలాగే ఆవిడ భర్త ఇన్వాల్వ్ అయ్యారు, ఈవిడ వెనకుండా నడిపించారా ముందుండి నడిపించారా, ఇవన్నీ కూడా రేపు వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయకుండా, మీరు ఎలా ఎందుకు చేశారు అని క్వశ్చన్ చేయకుండా. ఇక్కడ ఇంకొకటి అండి, ఇప్పుడు రెండు ఛార్జ్ షీట్లు అయిపోయాయి అంటే వాటికి భిన్నంగా ఇప్పుడు మూడో ఛార్జ్ షీట్ లో కవిత గారి భర్త పేరు రావడానికి కారణం ఏంటంటే, అంటే ఎంక్వైరీ నడుస్తున్న కొద్దీ కొత్త కొత్త ఇంకా ఏమైనా వస్తాయేమో కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఎంక్వైరీ డీప్ గా వెళ్తున్న కొద్దీ, ఏదో తవ్వుకుంటూ వెళ్ళిన కొద్దీ కొత్త కొత్తవి మనకి బయటపడుతుంటాయి కదండి భూమిలో కూడా. అలాగే ఎంక్వైరీ నడుస్తున్న కొద్దీ కొత్త పేరు యాడ్ అయింది. ఈ భూములు కొంటం విషయానికి వచ్చేటప్పటికి ఆయన పేరు యాడ్ అయింది. ఇంకా కొత్త వాళ్ళు వస్తాయేమో రావచ్చు కూడా చెప్పలేం. వస్తే బీజేపీ వాళ్ళకే ముందు తెలుస్తుంది, మీరే చెప్పాలి. బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుండొచ్చు, కానీ బీజేపీకి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని ఏదో ఈడీ కానీ వాళ్ళు చాలా లైట్ తీసుకుంటున్నారని మటుకు నేను అనుకోవట్లేదు. కానీ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారన్న విషయం మటుకు కనబడుతుంది. ఎక్కడో కూడా రివర్స్ వాళ్ళ మీద ఎటువంటి అభియోగం లేకుండా ప్రతి అడుగు కూడా ఆచితూచి జాగ్రత్తగా వేస్తున్నారు. రేపు ఇలా ఎందుకు చేశారు అని చెప్పి ఎవరు కూడా ఎవరి చేత అడిగించుకోకుండా ఉండాలన్నట్టుగా కనపడుతోంది. ఎందుకంటే చాలా కేసులు నీరు గారిపోతుంటాయి కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళవి కూడా. కానీ ఇది ఎలా అవుతుందంటే యాక్చువల్గా మాట్లాడితే చిన్న అమౌంట్, ఏదో 100 కోట్లు అన్నది అసలు ఈ రోజుల్లో వింటే చిన్న చిన్న కౌన్సిలర్లోనూ ఇక్కడ జరుగుతుంటాయి ఇలా చిన్న స్కామ్లు. అండి చీకోటి ప్రవీణ్ కేసులు 500 కోట్ల జరిగింది. కానీ ఇదేంటంటే ఇది వదిలేసినట్టయితే తర్వాత పెద్ద పెద్దది అయిపోయి చాలా పెద్ద దిబ్బంగళంలో అయిపోయేదేమో. ఇనీషియల్ స్టేజ్లోనే కొంచెం కంట్రోల్ చేసినట్టుగా కనపడుతుంది దీన్ని. బట్ ఏదైనా విచారణ జరుగుతున్న కొద్దీ నిజానిజాలు ఇంకా బయటకు వస్తాయి. కొత్త కొత్త ఆయన అన్నట్టు ఈ స్కామ్ లో వచ్చేసి మొత్తం ముడుపులన్నీ కవిత ఇచ్చినట్టు ఈడీ ఆరోపిస్తుంది. సో ఇంకేమన్నా ముందు మనం ఊహించింది ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా, అండ్ ఎలక్షన్స్ లోపు జరిగే అవకాశం ఉందంటారా, ఎట్లా? అంటే ఇప్పుడు ఆవిడ భర్త పేరు బయటకు వచ్చిందని అసలు మనం ఎవరో ఊహించలేదు. మామూలుగా ఆయన కామ్గా ఎక్కడో వెనుకుంటారు అన్నట్టుగానే అనుకుంటాం తప్ప, ఆవిడ ఎంక్వైరీ వెళ్తున్నప్పుడు వచ్చి ధైర్యం చెప్పి లోపలికి పంపించిన వ్యక్తిగానే చూసాం మనం ఆయన్ని. సో దీంట్లో ఆయన పేరు కూడా వచ్చింది అన్నది నిజంగా ఒక రకంగా ఛార్జ్ షీట్లో కూడా పేరు రావటం అన్నది కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా ముందు ఏ పేర్లు మనం ఊహించిన పేర్లు రావచ్చేమో చెప్పలేము. లేదంటే ఇంతటితోనే ఆగి వీళ్ళనే నిజంగా ఏం జరిగిందన్న దాని మీద నిజానిజాలు చాలా పక్కాగా చేసి ముందుకెళ్తారు అన్నది అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఎలక్షన్స్ ఇయర్ నిజంగానే. ఈ ఎలక్షన్స్ ఇయర్లో
అందరూ ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ యొక్క పార్టీ బలోపేతానికి వాళ్ళ నాయకుల యొక్క సమన్వయానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీనే చూద్దాం. నిన్న నిరుద్యోగుల సమస్య మీద పోరాటం చేసినప్పుడు నాయకులంతా ఒకటైపోయారు. నిజంగా అందరూ ఆశ్చర్యపోయారు, నిజంగా ఆశ్చర్యపోయారు. కోమటిరెడ్డి గారు ఏంటి రేవంత్ రెడ్డిని దగ్గర తీసుకోవడం ఏంటి, ఆలింగనం చేసుకోవడం ఏంటి, ఆయన పైలట్ ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటి, నిజంగా ఆశ్చర్యం. అంటే వాళ్ళు మనసులు కలిసి ఒకచోట అయ్యారా, లేకపోతే రాజకీయంగా ఒకటయ్యారా, లేకపోతే కలిసి ఉంటేనే మనం బలంగా ఉంటామన్న కాన్సెప్ట్ మీద ఒకటి వచ్చారా అన్నది విషయం తర్వాత. సో వాళ్ళ అంతర్లీనంగా ఉన్న విభేదాలు పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేసుకునే విధంగా వాళ్ళు దృష్టి పెట్టుకుంటూ ముందుకు పోతున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా అమిత్ షా గారిని పిలుచుకొచ్చింది, వాళ్ళ సవాళ్ళు జరుగుతున్నాయి ఎలా తీసుకోవాలన్న దాని మీద ఇక్కడ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకొని పదవికి రావడానికి ఎవరికి వాళ్ళు గుర్రాలు రెడీ చేసుకొని పరుగెత్తడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ. అని బీఆర్ఎస్ విషయానికి వచ్చేటప్పటికి ఈ స్కామ్ల విషయంలో సమాధానాలు చెప్పుకునే స్థితిలోనే ఉన్నారు. ఆ పేపర్ లీక్ విషయంలో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, లిక్కర్ స్కామ్ విషయంలో సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుంది. ప్లస్ అదే కాకుండా వీళ్ళు దేశం మొత్తం పార్టీని బలోపేతం చేసుకోవాలన్న దాని మీద మహారాష్ట్ర పోతూ అటు కర్ణాటక పోతూ ఇవన్నీ చేస్తున్నారు. సో దీనివల్ల అంతా ఇక్కడ రాష్ట్రంలో పార్టీ యొక్క బలోపేతం మీద, రాష్ట్రంలో పార్టీ యొక్క భవిష్యత్తు మీద కొంచెం దృష్టి సడలిందా సన్నబడిందా అన్నట్టుగా కూడా అనిపిస్తోంది. ఈ వీటన్నిటికీ సమాధానాలు చెప్పుకోవడంతోనే వీళ్ళు కొంత టైం అయిపోతూ ఉంటుంది, పార్టీ విస్తరణకు కూడా కొంత టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు అయినప్పటికీ కూడా, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు అయినప్పటికీ కూడా వాళ్ళు రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలన్న దాని మీద దృష్టి గట్టిగా పెట్టినట్టుగా అనిపిస్తుంది గత 10 రోజులుగా. కాబట్టి ఇది ఎలక్షన్స్ టైంలో ఏ పార్టీకి ఆ పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ఎలా తీసుకోవాలి, పక్క పార్టీ యొక్క బలహీనతని వీళ్ళు అడ్వాంటేజ్గా ఎలా తీసుకోవాలన్న దాని మీద ఎవరి ప్లానింగ్ వాళ్ళకి నడుస్తూ ఉంటుంది. అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి డిసడ్వాంటేజ్ అవుతుందన్న దాని మీద ఈ యొక్క ఈడీ సిబిఐల మీద జరిగే ఏవైతే చర్యలు ఉన్నాయో అది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. రైట్ రైట్. రోషన్ గారు, వినిపిస్తుందా అండి నా వాయిస్?